ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్నా నీ కళ నెరవేరబోతుంది ఆలస్యం చేయకుండా ఆలకించు బిడ్డ నీ మనసు ఆనందంతో గంతులు వేస్తుందమ్మా అని చెప్పి బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విద్దామా బిడ్డ అస్సలు నీ జీవితంలో సంతోషం కానీ ఆనందం కానీ ఏమీ లేక నీ మనసు అంతా చిందర వందరగా ఎక్కువ సమస్యలతో పూర్తిగా ఆందోళనలతో నువ్వు ఎంతగా సతమతమైపోతున్నావో నాకు తెలుసమ్మా నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను మనవాళ్ళు అని నువ్వు హక్కున చేర్చుకున్నావు అయితే నీది ఎలాంటి తప్పు లేదమ్మా కానీ అందరూ మనలాంటి వారే మనలాంటి మనస్తత్వం గలవారే అనుకుంటే చాలా పొరపాటు ఎవరిపైనైనా సరే మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం తల్లి నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం కూడా అంత గట్టిగా తగులుతుంది కాబట్టి మితిమీరిన నమ్మకాన్ని అస్సలు పెట్టుకోవద్దు ఎవరైనా కానీ ఎంతైనా కానీ ఎంతలో నమ్మాలో అంతే నమ్ము మన వాళ్లే కదా అని ప్రతీదీ కూడా మనం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పినట్లయితే నీ ఇంట్లో జరిగే ప్రతీదీ ఎవ్వరితోనూ పంచుకోవద్దు అలాగే నీకు ఎటువంటి సొంతంగా ఆలోచనలు సైతం వా ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పుకోవద్దు ఇప్పటికైనా గతంలో జరిగిన విషయం వల్ల నీ మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసు బిడ్డ ఇక గతం చేసినటువంటి గాయాలను ఇప్పుడిప్పుడే మెల్లగా మర్చిపోతూ వస్తున్నావు మరలా నీ చుట్టూ ఉన్న వారిని నమ్మి దారుణంగా మోసపోవడానికి సిద్ధంగా ఉండవద్దు నీ ముందు ఉన్న గమ్యాలను చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చావు కదా ఆ గమ్యాన్ని అతి త్వరలోనే చేరుకునే సమయం వచ్చింది తల్లి అది కూడా రేపటితో నువ్వు మొదలు పెట్టే క్షణాలు తప్పకుండా నీకు కనిపిస్తాయి కాలం గడిచిపోతుంది అలాగే గడిచిపోయినటువంటి గాయాలను కూడా మసకబారే విధంగా గుర్తుంచుకోకుండా అవన్నింటినీ తీపి జ్ఞాపకాలైతే కాదు కదా గతమంతా నీకు తీపి జ్ఞాపకాలే మిగిల్చింది వాటి గురించి ఎక్కువగా నువ్వు గతంలో నుంచి ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవద్దు తల్లి ప్రస్తుతం అనేది ఎప్పటికీ వృధా కాదమ్మా ఓటమి ఎప్పటికీ శాశ్వతం కూడా కాదు దీనిని నువ్వు రుజువు చేసి చూపించావు కొన్నిసార్లు చిన్న చిన్న ప్రయత్నాలు కూడా నీకు ఉన్నత స్థానాన్ని కల్పించబోతున్నాయి అవి నీవే కల్లారా చూడబోతున్నావు కష్టపడి పనిచేసి సంపాదించిన నీ సొంత సంపాదనతో నువ్వు ఆనందంగా జీవించబోతున్నావు నిజంగా నీకు సంపాదన విలువ కష్టం విలువ సమయం విలువ నీకు చాలా బాగా అర్థమైంది తల్లి అసలు నిజం చెప్పాలంటే నీ ఆశయం విలువ చాలా గొప్పది ఎందుకంటే ఏదైనా కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడ్డావు ఏదైనా కానీ ఏది జరిగితే జరగని నేను మాత్రం చెయ్యాల్సింది అనుకున్నది తప్పకుండా సాధిస్తాను కొండంత ధైర్యంగా నా సాయి అండదండలు నాకు ఉన్నాయి అని ఎప్పుడూ కూడా నన్ను పొగడ్తలతో నీ సాయిని ప్రేమాభిమానంతో పలకరిస్తూ ఉన్నావు కదా నీ మనసులో పదిలంగా ఉండటం వలనే నీ విజయానికి కూడా ఎవ్వరూ కూడా ఆపడానికి వీలు లేనంతగా విజయాన్ని పొందబోతున్నావు అయితే ఇప్పటికిప్పుడే నీ జీవితంలో మంచి స్థాయికి నువ్వు రాబోతున్నావు కాబట్టి ఈ సమయంలో ఓర్వలేనటువంటి కొందరు మనుషులు నీ చుట్టూ ఉంటున్నారు వారిని జాగ్రత్తగా కనిపెట్టి వారితో జాగ్రత్తగా ముసులుకో ప్రపంచంలో కొందరికి మాత్రమే గొప్ప మానసిక వ్యాధి ఉంటుంది అది ఏంటో తెలుసా ఓర్వలేనితనం వారే నిన్ను కిందకి లాగాలి అని చూస్తూ ఉంటారు కాబట్టి ఏ ప్రయత్నం అందకుండా వారికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండు ఒక బాణం వెనక్కి ఎంత లాగితే అంత ముందుకు వెళ్తుంది జీవితం కూడా నిన్ను ఎన్నో కష్టాలతో నిన్ను వెనక్కి నిలబెడుతూ ఉంది నువ్వు ఎంతో గొప్పగా నిలబడ్డావు అలాగే నువ్వు ఏ విధంగా కష్టాలను నీ మనస్సు సమస్యలను పోరాడావో నీకు నీ కుటుంబానికి సాయికి బాగా తెలుసు ప్రస్తుతం నువ్వు ఉన్నటువంటి ఈ దుర్భరమైన పరిస్థితుల్లో ఎవరైతే నిన్ను కాదు అని అనుకుంటారో ఎవరైతే నిన్ను అవమానించాలో ఎవరైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారో వారందరూ కూడా వాళ్ళ తప్పుల్ని తప్పకుండా తెలుసుకొని నీ దగ్గరికి వస్తారమ్మా నిన్ను అవమానపరిచిన వారు తప్పకుండా వారి తప్పులని తెలుసుకొని ఆ పనిని నిన్ను క్షమించమని అడగడమనే వేడుకుంటారు అన్నింటికీ మూలం మన ఆలోచనలే మన ఆలోచనలను ఎప్పుడూ కూడా మనం అదుపులో ఉంచుకోవాలి విజయం అనేది మనకే వస్తుంది నేను గోరంత పనిచేసి కొండంత ఫలితం కోసం ఎప్పుడూ ఆశపడవద్దు దానివలన లేనిపోని దుఃఖాలు చుట్టుముడతాయి ఆశలు ఉండవచ్చు కానీ ఎవ్వరికీ అత్యాశ ఉండకూడదు దేనినైనా నిరాశగా నీ శక్తి మూలాలు అవుతాయి ఈ సాయి నిరంతరం నిన్ను రక్షిస్తూ ఉంటాడు నీ సాయి మీద నమ్మకం ఉంచు రేపటితో నీ కళలన్నీ సాకారం అవుతాయి నీ బాబా మీద నమ్మకంతో ఉంటే అంతా మంచిగా జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్